లేటెస్ట్ ఆల్బమ్ లోని అద్భుతమైన పాట, భక్తులందరికీ ఇష్టమైన పాట. మనసే మందిరమై నిలువగా కొలువై ఉండు, కొలిచిన వారికి స్వామి అయ్యప్ప, నీవే స్వామి అయ్యప్ప, నీవే స్వామి అయ్యప్ప. పిలిచిన పలికే ఆపదు బంధు, అందరి బంధువు నీవయ్యా, అందరి బంధువు నీవయ్యా, అందరి బంధువు నీవయ్యా. కొలిచిన వారికి అంటాదా, నీవే స్వామి అయ్యప్ప. పిలిచిన పలికే ఆపదు బంధు, అందరి బంధువు నీవయ్యా. శుభమసలి స్వామి అయ్యప్ప.
శబరి కోట పై
నాతో పాటు సంకీర్తనలో అయ్యప్ప నామస్మరణలో ఎంతమంది పాల్గొంటారు ఒకసారి చేతులు ఎత్తాలి. అయ్యప్పలు అయ్యప్ప నామస్మరణలో ఎంతమంది పాల్గొంటారు ఒకసారి చేతులు ఎత్తాలి. ముందున్న వాళ్ళ వినపడుతుంది అయ్యప్ప స్వామి శరణం. ఒక్క పాట అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం అందరం కలిసి. మా ప్రశాంత్ స్వామికి చాలా ఇష్టమైన పాట, ఎక్కడున్నా ప్రతిసారి నాతో అడిగి మరీ పాడించుకుంటారు. మరి ఈ సంవత్సరం దాదాపు 16 సంకీర్తన, ఇంకా 40-50 భజనలు చేయాలి. అయినప్పటికీ అయ్యప్పల కోరిక మేరకు ఒక్కసారి నా శబరికొండలోని మొట్టమొదటి వాల్యూమ్లోని నాకు చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి పాట మీరందరూ కలిసి ఆనందంగా మనం చప్పట్లు కొడుతూ పాడుకుందామంటే తప్పకుండా మీరందరూ అంగీకరించినట్టయితే ఒక్కసారి నేను స్వామి అంటే మీరు ముక్తకంఠంతో, శరణమయ్యప్ప అంటే నన్ను ఆ పాట పాడమని నేను భావిస్తాను. ఓం స్వామి. చాలా మంది అయ్యప్పలు ఉన్నావు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప. ఓ స్వామి అయ్యప్ప ఎక్కడ చూసినా స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణం శరణం చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప. చూసినా నీవే అయ్యప్ప, దయచేసి చప్పట్లు ఆపండి కూడా.
కులములో భూములలో నీవే అయ్యప్ప, దూరములలో భూములలో నీవే అయ్యప్ప, పసి పాపలలో వృద్ధులలో నీవే అయ్యప్ప, పసి పాపలలో వృద్ధులలో నీవే అయ్యప్ప, ప్రతి ధ్వనించే పవిత్ర నామం నీవే అయ్యప్ప, ప్రతి ధ్వనించే పవిత్ర నామం నీవే అయ్యప్ప, రాజ్వరిల్లే జ్యోతి స్వరూపం నీవే అయ్యప్ప, రాజ్వరిల్లే జ్యోతి స్వరూపం నీవే అయ్యప్ప, నీలో నాలో నాలో నీలో, నీలో నాలో నాలో నీలో, నీలో నాలో నాలో నీలో, నీలో నాలో నాలో నీలో, అన్నిటంతట అక్కడ అన్నిటంతట కండా కండా మరి కండా అయ్యా, కండడా
శిష్య బృందం అందరూ కలిసి Yeah.
Thank you.
శ్రీ క్షేత్ర నివాసాయ ధర్మశాస్త్రాయ మంగళం. కూర్చొని నమస్కారం అర్థాలు చెప్పుకోండి. కూర్చొని క్షమాపణ మంత్రం చెప్పి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేయండి. అందరూ చెప్పాలి స్వామి స్వామి జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని అంధకారంతో గాని తెలిసి తెలియక మేము చేసిన తప్పు ఒప్పులను రక్షించి కాపాడు సత్యమగు అష్టాదశ సోపానములపై చిత్తుద్రధారిగా అమరి ఉండి ఈ విశ్వమంతటిని పరిపాలించుతున్న ఓం శ్రీ హరిహర సుత ఆనంద చిత్త అయ్యనయ్యప్ప స్వామి శ్రీ పాదారవిందములే వాక్శరణమా.